అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల్లో ఇల్లు కోల్పోయిన వారికి కూటమి నాయకులు అండగా నిలిచారు. ఆదివారం ఉదయం మిర్యాల నాగరాజు నివాసం ఉంటున్న ఇల్లు కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయినందు వల్ల ఇల్లు ఇంటిలోని గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయి స్వప్న కుమారి, చిత్తోజి, బాపనమ్మ కూటమి నాయకులు వెంటనే స్పందించి 25 కేజీల బియ్యం, కూరగాయలు, వంట సామాగ్రి, కిరాణా, బట్టలు, దుప్పట్లు, కొద్దిగా ఆర్థిక సాయం అందజేస్తారు. వీరికి ప్రభుత్వం అండగా ఉంటుందని బీజేపీ జిల్లా సెక్రటరీ స్వప్న కుమార్ తెలిపారు. కార్యక్రమంలో గొల్లే సాగర్, ఏపీఆర్ స్కూల్ వైస్ చైర్మన్ చిట్టోజీ, బాపనమ్మ, నాని కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అడ్డతీగల మండలంలో ఏపీఆర్ వెళ్లే మార్గంలో ఉండేటువంటి వీధిలో ఒక చాలా నిరుపేద కుటుంబానికి చెందినటువంటి మిర్యాల దొరబాబు, అలాగే ఇంట్లో అమ్మ కూడా ఉంటూ ఉంటారు, ముస్లామే. అప్పుడే సడన్ గా ఈమె బయటికి వెళ్లడం అదృష్ట శాతం మంచిదయ్యింది. కానీ కరెంటు వల్ల కరెంట్ వల్ల షార్టేజ్ అవడం వల్ల ఆ తాటాకిల్లు పూర్తిగా దగ్నం అయిపోవడం జరిగింది. అందులో ఎవరికైతే ప్రాణహాని అయితే లేదు, కానీ వాళ్లు పాపం ఏ వస్తువు కూడా బయటికి తీసుకోకుండా పూర్తిగా మనుషులు మాత్రమే ఈరోజు ప్రాణాలు నిలుపుకున్నారు. కానీ మొత్తం అంతా కూడా బూడిద పాలవడం జరిగింది. మీరు చూసినట్లయితే ఆ పక్కన రైస్ అలాగే వస్తువులన్నీ మొత్తం ఏది కూడా మిగలకుండా మొత్తం బూడిద పాలు అవడం జరిగింది. వెంటనే విషయం 9:30 ప్రాంతం మధ్యంలో జరగడం జరిగింది. తెలిసిన వెంటనే మన యొక్క ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బాపనమ్మ వెంటనే చూసి ఇక్కడికి రావడం జరిగింది. అవన్నీ చూసి మన వాళ్ళందరూ తెలియజేయడంతో మేమందరం ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఆ విషయం తెలుసుకున్న వెంటనే మన యొక్క ఎవరికి ఏది జరిగినప్పుడు కూడా ఎన్డీఏ కూటమి ఎక్కడ ఉంటుంది అనే దాని మీద నిదర్శనంతో ఈరోజు మేమందరం కలిసి వచ్చి వాళ్ళని పరామర్శించడమే కాదు, ఆ ముసలామెని కూడా ఆమె విషయంలో కూడా కొన్ని తెలుసుకొని మనం వాళ్ళకి అవసరమైనది అంటే ఇల్లంతా కాలిపోయింది, కనీసం పక్క ఇంటి నెలన ఒక కొంచెం గెంజి నీళ్ళు కాసుకొని తినాలంటే మనకు ఒక వస్తువు ఉండాలి. వాళ్ళు మొత్తం ఇవ్వరు కాబట్టి కొన్ని వస్తువులని అలాగే నిత్యావసర సరుకులని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైనా అత్యవసరంగా కొనుక్కోవడానికి కొంత నగదును కూడా అందించడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము ఎన్డీఏ కూటమి తెలియజేస్తున్నది ఏంటంటే మీరు కూడా వివిధ ప్రాంతాలు తెలిసిన వెంటనే వచ్చి సహాయార్థం చేస్తారని ఈరోజు మేము ఎన్డీఏ కూటమిలో తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.